हाय अंडी अंदर की नमस्कार वेलकम टू अभ्यासन चैनल मरक समाचार तो मरला मे मुकोचा सचार मन की टीएस ईसेट संबंधी इंका टीएस ईसेट मैं विद्यार्थुरा अंदर बी अलर्ट उंकंटे इदे फाइनल पेस मैं सीट वीडा रिपोर्टिंग सेटे इबंधी सेल्फ रिपोर्टिंग सेयी అదే సమయంలో మరి కాల్ రిపోర్టింగ్ కూడా చేయాలి కొంతమంది ఫోన్లకు మెసేజ్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మనం కష్టంగా ఆఫీషియల్ వెబ్‌సైట్ కి వెళ్లి మరి క్యాండిడేట్ లాగిన్ అని మనం చూసుకోవాల్సి ఉంటుందండి సో ఫైనల్ ఫేస్ కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ ఫేస్ లో సీట్ వచ్చి వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సెకండ్ ఫేస్ లో మళ్ళీ పెట్టుకొని ఒకవేళ సెకండ్ ఫేస్ లో సీట్ వచ్చి మన ఫోన్ మెసేజ్ రాకపోయి అలాగే ఉన్నట్లయితే ఫస్ట్ ఫేస్ సీట్ లో క్యాన్సిల్ అయిపోతుంది అలాగే సెకండ్ ఫేస్ లో మనం వెళ్ళిపోతుంది కాబట్టి జాయిన్ కాకపోతే ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ అలర్ట్ గా ఉండండి అందుకే ఈ వీడియో చేస్తున్నానండి మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్‌సైట్ టిఎస్సి సంబంధించింది ఇక మీ ముందుగా డీటెయిల్స్ ఫస్ట్ మనం డీటెయల్ నోటిఫికేషన్ తీసుకుందాము ఎందుకంటే డేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి డేట్స్ ముందు చెప్తాను ఆ తర్వాత మీ ముందు అన్ని తీసుకొస్తాను ఇది మనకు ఫైనల్ ఫేస్ సంబంధించిన డేట్స్ అండి ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చాలా వరకు ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ సీరియల్ నంబర్ 9 నుంచి 12 వరకు అండి ఎందుకంటే మనకు ఫైనల్ ఫేస్ లో ఇదే చివరి అంకం కాబట్టి సీరియల్ నంబర్ 9 వచ్చి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 9-10-2020 ఇక సీరియల్ నంబర్ 10 వచ్చి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ అంటే మనము ఏమైనా పేమెంట్ ఫీ కట్టాల్సి ఉంటుంటే అదే ఆన్లైన్ కట్టాల్సి ఉంటుంది అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ మనం వెబ్‌సైట్ లో చేయాల్సి ఉంటుందండి ఈ డేట్స్ కూడా 9-10-2022 12-10-2020 అంటే జస్ట్ 3 డేస్ టైం ఉంది సో ఎవరైనా సరే మీ ఫోన్ మెసేజ్ వచ్చినా రాకపోయినా ఒకసారి మరి మెయిన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి కన్ఫర్మ్ చేసుకోండి నేను మీకు డిస్క్రిప్షన్ లో మరి క్యాండిడేట్ లాగిన్ సంబంధించిన వెబ్‌సైట్ లింక్ అన్ని ఇస్తాను జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇంట్లోనే ఇక నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అంటే మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న వెంటనే వెళ్ళి కాలేజీలో కష్టంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ డేట్స్ కూడా ఇచ్చారు ఆ డేట్స్ కూడా చూసినట్లయితే 9-10-2022 12-10-2020 ఇది సీరియల్ నెంబర్ 11 ఇక సీరియల్ నెంబర్ 12 వచ్చేసి మనకి కమాండ్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అని చెప్పారు మరి జరగొచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే కరోనా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి మరి ఎక్స్టెన్షన్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ మీకు ముందు తీసుకొచ్చిన ఏంటంటే ఇక్కడ మనం మెయిన్ విషయం చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉందండి ఇది మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా లాగిన్ ఐడి నెంబర్ హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుంది ఈ క్యాప్చా అంటే దీన్ని ఈ క్యాప్చాని మనం ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది ఈవెన్ మనకి మన ఫోన్కి కనుక ఎలాంటి మెసేజ్ రాకపోయినా కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి ఎందుకంటే సీట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదే ఫైనల్ ఫేస్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే ఎవరు మిస్ అవ్వకండి ఇక నెక్స్ట్ ఇది క్యాండిల్ అనేది మనకి అక్కడ ఏ కాలేజ్ ఆ కాలేజ్ చూపిస్తుంది ఒకవేళ మనం ఫస్ట్ ఫేస్లో వచ్చి వేరే వచ్చినా కూడా లేకపోతే ఫస్ట్ ఫేస్ సీట్ రాకుండా సెకండ్ ఫేస్ సీట్ రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఏమైనా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫీ పేమెంట్ తక్కువ ఉంటే మనకి అడ్జస్ట్మెంట్ చేస్తారు ఎక్కువ ఉంటే మనకు కట్టాల్సి ఉంటుందండి సో నెక్స్ట్ ఏంటంటే మనము కాలేజ్ వైజ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాలేజ్ వైజ్ ఉంటుంది నేను క్లిక్ చేస్తున్నాను అంటే మనకి ఏదైనా కాలేజీలో వచ్చినట్లయితే ఆ కాలేజీలో ఇంకెవరెవరు ర్యాంకులు వచ్చాయి ఎవరికి వచ్చాయి వాళ్ళ ర్యాంకులు ఏంటి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనకి కాలేజ్ ఇక్కడ మీకు చూపి ఇది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి ఇక్కడ నేనైతే సివిఎస్ఎస్ సంబంధించి ఓపెన్ చేశానండి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా ర్యాంకులు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు సీరియల్ నెంబరు ర్యాంకు నాది క్యాండిడేట్ సెక్స్ క్యాస్ట్ రీజియన్ సీట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు కూడా చూసుకోవచ్చండి సో ప్రతి ఒక్కరికి మరి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే మరి టీఎస్ ఈసెట్ మరి కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారో లేకపోతే పాలిటెక్నిక్ చేసి బీటెక్ వేయాలనుకుంటున్నారో మళ్ళీ బీఫర్ చేయాలనుకుంటున్నారో అందరికీ షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త సమాచారంతో మరలా మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్